సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరులో జిల్లా వ్యాపార సలహా మండల చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మరియు పచ్చిపాల రాధాకృష్ణరెడ్డి మరియు వైసీపీ కార్యకర్తలు అభిమానులు కలిసి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు మీద సాయిబాబా గుడిలో అర్చన చేయించారు. తదుపరి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. దాని ప్రైస్ లాగి గుర్తు లాగి కట్ట ఇంకొంచెం లాగిన బ్లూ దాకా పోయింది ఆ ఇప్పుడు ఆ తీసుకోవాలి లాగి చిన్నగా आर्थिक मुझे तीस उद्देश्य नवरत्न प्रवेश दीन द्वारा राष्ट्रीय కొత్త శకంలో తీసుకోవాలని చెప్పి ఏర్పాటు చేసిన మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి కోవూ నియోజకవర్గ కార్యకర్తల తరపున ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఆ యువ నాయకుడిని ప్రపంచమంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రం వైపే ఒక మదర్ తెరీసా, ఒక వివేకానందుడు, ఒక గాంధీ మహాత్ముడు అందరినీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డిలను చూసే పరిస్థితి మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మదర్ తెరీసా ఆ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఆ కాళ్ళు ఇరిగిపోయి రకరకాల ఉన్నవాళ్ళందరినీ కూడా పోయి దౌర్కొని చేసింది అవి. ఈరోజు నిజంగా అతన్ని విశాఖపట్నం వెళ్ళినప్పుడు కానీ ఇంకో దగ్గర కానీ చూస్తుంటే కూడా మన ఏలూరులో అందరూ మోర్చ వేద వచ్చి పడిపోతే ప్రతి ఒక్కరిని 400 మందిని పలకరించిన మహానాయకుడు అతను. నిజంగా ఈరోజు మన ఆంధ్ర చేసుకున్న మా ఆంధ్రప్రదేశం చేసుకున్న అదృష్టం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చూడటం నిజంగా చాలా ఇలాగే మనం అందరం అతనికి అండగా ఉండి చాలా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.